शिल मध्ये येसु तैलम क्षीर मध्ये क्षीर मध्ये कृत्यं पुष्प मध्ये सुगंधं फल मध्ये यतं रसं काष्ठाग्निवत् प्रकाशेन यत्सल्यं चलं प्रभो तिल मध्ये నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా as you find the oil contained within the till seeds పాలయందు నెయ్యి దాగినట్టుగా as ghee is hidden in the milk పువ్వులయందు సుగంధం వెదిలినట్టుగా as you find the fragrance in a flower పలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా as fruit contains the sweet juice కట్టెలయందు అగ్ని నిమిలి ఉండినట్టుగా the firewood containing the fire inside yava charachara prapanchamantai kudanu devamu sarva sakshiyai untunnadu god stands as a witness in this entire universe mobile and immobile object atti daivatvani ittini attideni vadinimpanavvaru taramu kaadu it is impossible for anyone to narrate the nature of the divinity in full kanabaduchunnatti కానబడుచున్నట్టి జగతిలో కనరాక అందు వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు మణులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు ఇన్ దిస్ అపరెంట్ వరల్డ్ యు డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్ బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్ ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ ది స్పిరిట్ ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్ యు ఫైండ్ ద బ్రహ్మన్ పర్వేడింగ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ప్రేమ స్వరూపులారా embodiments of love manava jeevitam ante emiti what is meant by human life deeni gamyam emiti what is its goal deeni lakshyam emiti what is its aim deeni yokka visishtata emiti what is its significance aneetvanti vishayanni ye manavudu kodanu manaspurthiga gurtinchadaniki prayatninchadam ledu no man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యములని భావించి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు మ్యాన్ కన్సిడర్స్ హిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ద ప్లెజర్స్ అండ్ ద కంఫర్ట్స్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్గెటింగ్ ది ఎసెన్షియల్ ది ఎటర్నల్ ట్రూత్ బిహైండ్ ఇట్ కాదు కాదు ఇట్స్ నాట్ సో మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైజ్ ఇన్ రియలైజింగ్ ద లేటెంట్ డివినిటీ విదిన్ టు ఎక్స్పీరియన్స్ టు ప్రొపగేట్ ఇన్ సొసైటీ దేర్ ఆఫ్టర్ అన్నింటికి నీ భావము అత్యవసరము ఇట్ ఇస్ ద ఫీలింగ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ భావమే సర్వమునకు మూల కారణము అండ్ ఇట్ ఇస్ ద ఫీలింగ్ విచ్ ఇస్ ద ప్రైమ్ కాజ్ ఒక చిన్న లెటర్ రాయాలంటే you want to write a small letter yemi rayali what is to be written evariki rayali to whom etta rayali how ye vishayam rayali what is to be written ani modalu tana yendu chintinchukoni tadupariye ee yokka paper nandu likimpa chestunnadu
He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written. Bhavamu modalu, aacharana taruvata. So it is a thought first and a practice next. Kanukane mottamodata manavattvam emito aneetuvanti vishayanni bhavamto gurtinchadaniki prayatninchali. Therefore, one has to understand what this human life is first. కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి. దేర్ఫోర్ వి హావ్ టు నో ద డివినిటీ ద రెల్మ్ ఆఫ్ థాట్. దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము. ద వేదాంత సేస్ ద నోవర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్. దీనిని మనము చింతించుమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది. యాజ్ యు థింక్ సో యు బికమ్. యు అస్యూమ్ ద సేమ్ ఫామ్ యాజ్ యు థింక్. దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు. ద రోబర్ రత్నకార దో హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద డివినిటీ బికాస్ హీ పెయిడ్ హీడ్ టు ది టీచింగ్ ఆఫ్ ద సెయింట్స్ హీ కుడ్ బికమ్ నోబుల్ లేటర్. కానీ ఆ రామనామాను స్మరిస్తూ రామ రూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు. As he was chanting the name of the Lord Rama, he started feeling his form also. Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yandu utti padinayi. Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama. Ee yokka valmiki yokka mukhamunandu Ramulu yokka tejasu aavibhavistu vachindi. The face of Valmiki in fact has reflected the brilliance of Rama. బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది. ప్రహ్లాద టైనీ థాట్ హూ థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ. ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు ఎట్ వన్ టైమ్ వెన్ డార్విన్ వాజ్ ద స్టూడెంట్ అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు. హిస్ టీచర్ హెన్స్లో వాజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్. ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు, వన్ డే ది స్టూడెంట్ నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు. ద స్టూడెంట్ వాంటెడ్ టు బికమ్ యాజ్ గ్రేట్ యాజ్ హిస్ టీచర్. ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు. సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ హెన్స్లో. క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు. గ్రాడ్యువల్ ఇట్ సో హ్యాపెన్ డార్విన్ అండ్ హెన్స్లో లుక్డ్ అలైక్. కనుక దేనిని మనం స్మరిస్తుమో, దేనిని మనం చింతిస్తుమో, దేనిని మనం ఆలోచిస్తుమో, దేనిని మనం విచారిస్తుమో ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం. యాజ్ యు థింక్ యు బికమ్, యాజ్ యు డూ యు బికమ్, యాజ్ యు యాక్ట్ యు బికమ్. కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు. Therefore you become a true human if only you think good, if only you act good, if only you inquire good things. కనుకనే వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే, మమైవాంసో దైవాంశమే నీవు. Therefore in Vedantic parlance it is clearly said, O man, you are not the product of the five elements, you are not the spark of the human being, no, verily you are the spark of the divinity. కనుక నీవు నాయంశమైనప్పుడు నా భావముల నీకును నీలో ఆవిర్భవించాలి. Since you are the spark of the divine, you should have divine thoughts. ఇట్టి సత్యమును గుర్తించినటువంటి అనేక మంది సాధువులు కూడాను మేము బాధలకు గురి అవుతున్నాము, మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు. ద మెనీ పాయస్ పీపుల్ హూ నో దిస్ ట్రూత్ బట్ యెట్ దే ఫీల్ దట్ దే ఆర్ సఫరింగ్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్. నీకు కష్టములున్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు. When you think that you are passing through difficulties, then you can feel that you are not the part of the divine. పరమాత్మకు కష్టములు లేవు.
In fact, God has no problems. భగవంతునికి ఏ విచారములు లేవు. God has no anxiety. ఏ బాధలు లేవు. No difficulties. కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు. Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be this part of the divine. కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము? Then if you are not the spark of the divine, what then are you? ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు? Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are మానవుడు కూడాను మమై వాంసో అందరూ కూడాను దైవాంశ స్వరూపులే. So all are the sparks of the divine. అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది? How many have realized this? ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు. Very few have known this. కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు. This is anyway not a divine thing. ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. Every human being should recognize and conduct himself in full knowledge of the divinity. అయితే ఈ దైవాంశమును గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు. He is only a true human if he knows the latent divinity. అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు? Then we may ask, who are the rest of the people who are living? బ్రతుకుతున్నారు నిజమే. They live, no doubt. కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు? What sort of a life they live? దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు. Those that lead their life without thinking. పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు. They behave like animals. పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు. Entertain animal thoughts. పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు. And they pass through the consequences same as animals. కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు. The man who is the spark of the divine, నిత్యానందమనే పొందుతాడు. He will have eternal bliss. పరమ సుఖమునే ఆనందిస్తాడు. He will have supreme happiness. కనుకనే ప్రతి మానవుడు కూడాను మమై వాంసో జీవభూత సనాతన. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే. Therefore every human being is the spark of the divine. కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి. Therefore the divine thought should originate in human heart. అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నొగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు. కృష్ణ acted as a charioteer, making Arjuna sit there on the throne in that chariot. Kevalam aa samayamnu puraskarinchukoni Krishnunni konni prashnalu vestu vachadu Arjunudu. At that moment Arjuna started putting some questions to Krishna. Krishna nirantaramu nee smaranane chestunnanu. Krishna, I think of you always. Kaani naaki kashtamulu enduku? Then why should I have these difficulties? Bandhuvulanu mitruvulanu sarvulanu kudunu kolipoyi nenu edeetuvanti rajyam emiti? Having lost all the friends and relations, what kind of kingdom would I have? Evari kosam ee rajyam naaku? For whose sake should I have this kingdom? Naaku akkaraledu. I don't want this. Veluku tirigi intiki podam pammanu. He wanted to turn back. Appudu Krishnudu cheptunnadu. Then Krishna started telling Arjuna. Arjuna, smarana chesinanta maatram naaku chaladu. It's not enough if you just think. Anusmarana kuda nu cheyali annadu. You should also repeat and you think again and again anusmarana. స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం. స్మరణ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్. కానీ అనుస్మరణ అనగా సర్వకాల సర్వావస్థలయందు కూడాను స్మరించటమే. అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ టైమ్ ఎవ్రీవేర్. అర్జున, నీ ఒక కాలమును, ఒక నియమమును పురస్కరించుకుని నీ స్మరిస్తున్నావు, కానీ ఇది సరైన స్మరణ కాదు. Arjuna, you think of God limited by space and time. Anusmarana cheseyatamlo nenu eppudiki nu untanu. But if you think continuously anusmarana, you'll enjoy. Anusmarane mamanu anusmaryajyata. Anusmarana. Anusmara, think of me continuously. Yuddham chestu kuda nu nannu smaristu undu. Even in the regular warfare, mamanu smaryajyata. Yuddhamlo kuda nu nannu smarinchu. Even in the battlefield, think of me. Adi nee yokka kartavyam. That's your duty. అదియే నీకు సర్వ సహాయమును చేకూర్చున్నటువంటి సూత్రము. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్. కానీ ఇందులో మరొక విషయం కూడా గుర్తించాలి. దర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్. మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు నో ద డివినిటీ విదిన్.
ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో. ఏ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్. అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ ఎందుకున్నటువంటి యొక్క సమస్త పదార్థములు ఎందుకు తన బాధ్యత ఉంటుంటాయి. ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్. అవన్నీ కూడా తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు. హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. ఇది మారకము అన్నారు. దిస్ ఈస్ కాల్డ్ మారకము. అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది, దీనిని అనుభవిస్తూ ఉంటాడు. పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది. ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్. ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతుంటాడు. ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్వే. ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు. హీ విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ది రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్. ఏది కారణము? వాట్ ఇస్ ద కాజ్? ఇది మారకమే, ఇది నాది కాదు, ఇదంతా ఏ సొసైటీదో ఏ గవర్నమెంట్ వో ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్య భావమే దీనికి మూల కారణం. సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే. తనవి కాదు. దే డోంట్ బిలాంగ్ టు హిమ్. తాను ఒక గార్డియన్ గా ఉంటున్నాడంతే. ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్. దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు. హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు. He doesn't think that they belong to him actually. దీనిని మారకము అన్నారు. This is called మారకము. ఇంకా తారకము అంటే ఏమిటి? And what is meant by తారకము? అదే ప్రిన్సిపల్. The very same principle. ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు, when he transferred to some other place, ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల, as he leaves his home, ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు. He will collect all his belongings and put them in a lorry. ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు. హి విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ది లారీ. వరక కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు. ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్. కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడాను కూర్చొని ఉంటున్నాడు. ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైండ్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ. తారకము. దిస్ ఇస్ కాల్డ్ తారకము. అనగా సర్వము నాదే అనుకోవటం తారకము. The tarakam is the feeling that everything belongs to me. ఏది నాది కాదు అనుకోవటమే మారకము. మారకము ఇస్ ద ఫీలింగ్ దట్ నథింగ్ బిలాంగ్. ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది. ద హ్యూమన్ లైఫ్ ఇస్ క్యారీడ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్, తారకము అండ్ మారకము. అన్నింటినీ మనం అనుభవించవచ్చును. We can experience all. కానీ ఇవన్నీ నాది కాదు. But none belongs to us. ఇదంతా దైవం యొక్క ఇదే. It's all God's only. ఏది నా సంతతి కాదు. Nothing belongs to me. ఏది నా వస్తువు కాదు. Nothing belongs to me. ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే. This is all the gift of God for that matter. అంతా గవర్నమెంట్ దాన్ని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టనే మనం కూడా ఇదంతా భగవంతుడే. Just as principal leaves all the property to the government when he transfers, we should also leave. I carry on this so long, the responsibility is with me. అదే కర్తవ్యం యోగముచ్యతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను. Discharging one's own duty is yoga. కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే. So long in this world we consider this my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them. ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ. But this is all the duty entrusted to you by God. భగవంతుడు అనుగ్రహించినటువంటి ప్రసాదమే. It's all the gift of God. ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు? You have to take it as part of your duty, but you cannot identify yourself with that. ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు. వీ కన్సిడర్ ఆల్ దిస్ యాజ్ ది బేసిస్ ఆఫ్ లైఫ్. ఎంతవరకు నీ సత్యం ఇది? హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్? ఇది ఏది సత్యం కాదు. నథింగ్ ఇస్ ట్రూ. ఎప్పుడు దీన్ని వదులుతాము? వెన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అప్? ఎవరికి తెలియదు. నో వన్ వుడ్ నో. కనుకనే సో మానవత్వంలో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సో లాంగ్ వేర్ అలైవ్ యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ. ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి. యూ హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి. హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వీ డౌట్. హే అర్జున. ఓ అర్జున, నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు. యూ మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్. కాదు కాదు, నో, నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు. యూ హ్యాడ్ మేక్ మీ seated on the altar of your heart.
యంత్రము నీవు. యువర్ ద మిషన్ యంత్ర. యంత్రము నేను. ఐఎమ్ మంత్ర. యంత్రము బయటది, మంత్రము లోపలది. మిషన్ యంత్ర ఇస్ అవుట్ సైడ్, మంత్ర ఇస్ విద్ ఇన్. కానీ నన్ను బయట కూర్చోబెట్టావు కానీ లోపల కూర్చోబెట్టుకోలేదు. బట్ యు మేడ్ మీ సీటెడ్ అవుట్ సైడ్ బట్ యు నెవర్ ఆస్క్ మీ టు సిట్ విద్ ఇన్. ఇది ఏ నిజమైనటువంటి యొక్క మంత్రం అనుకుంటున్నావు? యు కన్సిడర్ దిస్ ట్రూ మంత్ర. అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి. ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్. బయట ఉండాలి, లోపల ఉండాలి. ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్ సైడ్. లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి. ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్. నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. ఆల్ దట్ యు సీ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి. Krishna, what all you say is true, but I am an ordinary human being. ఇంతటి ఉన్న స్థాయికి నేను ఏ రీతిగా చేరగలను? How can I reach that exalted altitudes? అర్జున, నీవు చాలా పొరబడుతున్నావు. అర్జున, యు ఆర్ మిస్టేకెన్. నేనేదో ఆరడుగుల వ్యక్తిగా నీవు భావిస్తున్నావు. యు కన్సిడర్ దట్ ఐఎమ్ జస్ట్ ఆరడుగుల వ్యక్తిని కాదు నేను. ఐఎమ్ నాట్ జస్ట్ దాట్. నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి. ఇన్ ఆర్డర్ టు నో మై నేచర్ యూ హావ్ టు టేక్ సమ్ మోర్ టైమ్. గోకులంలో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు. గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం. ఆడుకుంటూ ఉన్నాడు. ద బాయ్ వాజ్ ప్లేయింగ్. కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది. ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే. ఎవరు భరించుకోలేకపోయారు. నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్. ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది. దేర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్. అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు. Gopala summoned everybody. నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు. He said, I lift this mountain, let all of you come under that. కృష్ణుని వాక్యముల పైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు. All those that had full faith in Krishna assembled there. ఎట్టి సందేహము లేదు. They had no doubt. భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు. What God says will happen. దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు. They never doubted, they went. కొంతమంది సందేహిస్తూ వచ్చారు. Some started doubting. బాలుండీతడు ఈజ్ అట్రల్ ఎ బాయ్. కొండ దొడ్డది, ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్. మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా. కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్? సందేహిస్తున్నారు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు? సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్? సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు. ఆల్ దోస్ డౌటెడ్ దేర్ ఫ్రస్ట్రేటెడ్ టోటలీ డిప్రెస్డ్. ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు. బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్. అమ్మా, మదర్, కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా. యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్. ఎందుకంటే కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని, తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి. దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ. యశోద చేయి పట్టుకుంది. యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్. కృష్ణ, కృష్ణ, ఎందుకు నీవు మను తిన్నావు? వై హావ్ యు ఈటన్ ద మాట్? మన ఇంటిలో వెనలేదా? Don't you find butter inside? కావలసిన పదార్థములు లేవా? A lot of eatables. ఎందుకు నీవు మందు తిన్నావు? Why have you eaten the mat? అప్పుడు చెప్తున్నాడు. Then he started. తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై to teach divinity clearly started saying, mother, nangane shishuna, am I a child to eat the mud like that? Akuntina, am I hungry? Erina, am I hungry or am I mad? Nannu balunu madri nu chustunnavu. Nenu balunna kaadu kaadu. You consider me as a child? No, I'm not a child. Nenem verivanna kaadu kaadu. Am I a fool, mad? No. Chudu na noru. You see me now. Chuchindi. He saw. అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి. ఆల్ ద వరల్డ్స్ ఆర్ ప్రెజెంట్ దేర్. అప్పుడు ఆమె భయపడిపోయింది. దెన్ షీ వాస్ ఫియర్ స్ట్రికెన్. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యము. ఇస్ ఇట్ ఆల్ ద డ్రీమ్ ఆర్ ఓన్ ఆఫ్ క్రియేషన్ ద క్రియేటర్? ఇస్ ఇట్ ట్రూ? ఇదంతా నాకు కలనా, లేక వైష్ణవ మాయ, లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది. షీ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్. ఈజ్ దిస్ ఆల్ ఎ డ్రీమ్? ఈజ్ ఇట్ ఇల్యూషన్? వాట్ ఈజ్ ఇట్? షీ స్టార్టెడ్ వండరింగ్. ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి. సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్. కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు. సో బాడీ అటాచ్మెంట్ ఈజ్ ఎక్స్టర్నల్,
nothing to do body with body is the temple of God. Body is the temple of God. ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే. Body is merely a temple. ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు. Relying on the temple, we have forgotten the deity presiding deity. కారు ఉన్నది కదాని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి. For the simple fact, you have a car, it will never run on its own. It needs the driver. కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్. God is the driver. కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేని చేయగలవు? If we forget such divinity, go by the body feeling, where do you go? కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి. Though you have the body, consider it as the gift of God. ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి. That feeling of oneness one should have. అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు. All cannot reach that height. ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు. Only gopikas could enjoy that spirit of oneness. ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకునలేక gopikas could not bear the separation. ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా. Krishna sent a message through Uddhava. ఉద్ధవుడు వచ్చి, గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి, రండి అన్నాడు. Uddhava came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna. గోపికలు చెప్పారు. Gopika said, ఉద్ధవ మా హృదయం నిండుకుడను కృష్ణు యొక్క ప్రేమ భావములే నిండి ఉంటున్నాయి. Our heart is full of love of Lord Krishna. మా నాలుక పైన కృష్ణుని యొక్క నామాన్ని నాట్యం ఆడిస్తున్నాము. The Lord's name dances on our tongue. భగవంతుని యొక్క ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి. And our eyes constantly watch the divine form. మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి. All our thoughts are concentrated on God. నీ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు. We cannot listen to your message. మాకున్నది ఒకే భావమే. We have only one mind. ఒకే చింతనే. Only one thought. ఒకే ప్రేమనే. One love. దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు. We cannot diversify. We cannot modify. నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు. Better you go back in the same route and go to Krishna. ఏకాత్మ భావము. That is oneness. సర్వుల యందుకూడను ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు. They could know the same God who pervades, who is present in everyone. బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. There in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden. కృష్ణుడు లేని స్థానము లేదు. There is no place where there is no Krishna. కృష్ణుడు కాని రూపము లేదు. There is no form where there is no Krishna. సర్వ పదములు కూడాను మంత్రమే. All words are సర్వ వృక్షములు కూడాను ఒక విధమైనటువంటి మందులే. And all trees are one form. సర్వ మానవుడు కూడాను దైవ స్వరూపమే. Every human being is divine. అన్నింటి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. The same God is present in all. అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు. స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్. పరిగెత్తారు గోపికలు. గోపికాస్ ర్యాన్. పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు. దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్. మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు. దే వెంట్ ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు. దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్ ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు. ఆల్ బుషెస్. ఏమిటో అడుగుతున్నారు. దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ ఆర్ అదర్. కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది? వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే. ప్రతి వృక్షము కూడాను ఒక మనసు ఉంది. ఎవ్రీ ట్రీ హాస్ ఎ. ప్రతి వృక్షం నందు కూడాను ఒక ప్రేమ ఉంటుండాలి. దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ. ప్రతి వృక్షమును కూడాను ఒక ప్రాణం ఉంటుండాలి. దేర్ ఇస్ లైఫ్. ప్రతి వృక్షము కూడాను దీనికి జవాబు చెప్పగలదు. ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్. ప్రతి పుష్పము కూడాను దీనికి ఆనందాన్ని అందించగలదు. ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్. ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు. దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ. గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళ్తున్నారు. గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్. నల్లని వాడు, ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్, పద్మ నయనముల వాడు, ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్, కృపారసంబు పై చల్లెడు వాడు, ద వన్ హూ షవర్స్ కంపాషన్, మౌళి పరితర్పిత పింఛము వాడు, అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్, ప్రేమ రంజిల్లెడు వాడు, అండ్ ద వన్ ఫుల్ ఆఫ్ లవ్, ఒకడు, వన్ ఓన్లీ, మా సర్వము తోచుక వచ్చే, హి హస్ క్యాప్టివేటెడ్, హి హస్ రాబ్డ్ ఆల్. ఓ మల్లియలారా, ఓ జాస్మిన్ ఫ్లవర్, ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే, ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే. గోపికాస్ వెంట్ ఆన్ ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, has Krishna has hidden behind you?
Krishna is here who robbed all of our hearts. మాట్లాడతాయని ఏమో తెలుసిన. Do they ever feel that jasmine flowers can talk to them? Yes, they know. నిరంతరం కూడాను కృష్ణ సంచారం జరిగేటువంటి యొక్క ఈ బృందావనంలో కృష్ణుని తెలియనటువంటి వారు ఒక్కటి కూడా లేదు. In fact, there are none actually there who are not aware of Krishna. కొమ్మలకు తెలుసును, రెమ్మలకు తెలుసును, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణు యొక్క లీలలు. ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ. కనుకనే ఈ గోపికలు ఓ మల్లియనార, సో గోపిక స్పోక్ టు మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే. ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ? ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు యందు నిరంతరం ఇప్పుడు దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు. దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్. అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు. కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్. గోపికల హృదయము వెన్న వంటిది. ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్ వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము. ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్, పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది. ఇట్ గివ్స్ యు జాయ్. కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు. దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్. యశోద కూడా చెప్పింది. యశోద ఆల్సో సెడ్ కృష్ణ, కృష్ణ పెట్టినది తినవు. You don't eat what is served. నే పెట్టినది తినవు. You don't eat what is served. పుట్టలకు పోయి వెన్న గుట్టున తినదవు. You visit the houses of the neighborhood and then you start stealing the butter from there. పుట్టెను రట్టెల్ల కృష్ణ. This led to all problems. ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు. You don't eat what is served. కానీ గోపికలు ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు. బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికలు. దీని వల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి. అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్. ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా? డోంట్ యూ రిలీజ్ ది బటర్? మరి ఇంటి వెన్న నీకెంత రుచినా? డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్? అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి. హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్. గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు. గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్. అత్తలు మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్. మరి భర్తలు కత్తులు నూరుచున్న హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్. నోరెత్తరు, దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్. కోపగించరు, దే ఆర్ నాట్ యాంగ్రీ. ఎటకేగరు, దే డోంట్ గో ఎనీవేర్. భీతిల బోరు, దే ఆర్ నాట్ ఎఫ్రైడ్. గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు. గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్. కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం. కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్. కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది. ఇన్ఫాక్ట్ ద ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్. అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి. సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్ అహంకారమే సర్వమును అతపత్రం చేస్తుంది. ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యూ. మానవులకు అహంకారమే మహాశత్రువు. దిస్ ఈగో ఈస్ a treacherous enemy to mankind. Kanuka ahankaramulaku avakasam ivvakoodu. Never give scope to ego. Mamakaramunu penchukokoodu. Don't have too much of it. Abhimanamunu abhruddhi gavinchukokoodu. Don't grow your attachment. Divyatmaina aatma tattvanni visvasistu raavali. Have full faith in the divine atmic principle. Kanukane దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది. దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. అది లేని ప్రాణే లేదు. దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ విదౌట్ దిస్. కానీ మానవుడు ఇంత లోతులకు దిగటం లేదు. బట్ మ్యాన్ డజంట్ గో టు దట్ డెప్త్. కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు. మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్. కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది. దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ. మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు. వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్. భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి. వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ టోటల్ అండ్ హోలిస్టిక్. ఇటలీ దేశం లోపల
there in Italy. Antonio అనేటువంటి ఒక మహా భక్తుడు ఉండేటువంటి వాడు. Great devotee by name Antonio. అతను వయలిన్ అంటే అంటోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటిది. The violin made by Antonio was highly popular in those days. ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు. He takes one full year to make one violin. మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు. Friends came and they were very angry with him. అంటోనీ ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు? Antonio, if you take one full year to make one violin, how do you carry on your living? ఇతను ఏ మాత్రం బాధపడక He never felt sad. My dear friend. He said, my dear friend. భగవంతుడు పూర్ణ స్వరూపుడు. God is total and whole. నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి. So whatever I do must be perfect and total. అప్పుడే పూర్ణ స్వరూపుడైన భగవంతునికి తృప్తి కలుగుతుంది. Then only God who is whole would be satisfied. మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి. Whatever I do must be perfect. ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి. Whatever we say should be perfect. ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి. Every work activity. ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి. Whatever may be given. ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి. Whatever that might be received. అంతా పరిపూర్ణమయమే పరిపూర్ణమయమే. Everything is perfection. Total only. కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి. Therefore, in order to satisfy that God who is totality, you should have total love. కనుక నేను వైలన్ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి. Therefore, I should make this mark. అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది. Then God will be pleased. భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది. Then once God is pleased, I will be satisfied. ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను. I am struggling to please God. నాకు తృప్తియే ప్రధానము. దిస్ ఇస్ భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము. గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్ ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు. నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్ ఇట్ డస్ నాట్ ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం. వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్ నాట్ విత్ ఎ డిజైర్. భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు. You should never worship God with a desire. లేకపోతే ఏ జబ్బైనా చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు. You should never pray for a cure of any disease for that. ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి. Because diseases are so common. అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది. And all diseases are ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుంది. The whole world is of wealth. ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుంది. Lot of money. ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి. Mansions. ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి. All comforts. దీన్ని మరి నేను ఎందుకు కోరాలి? Then why should I desire them? నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి. I should ask that which is not in me. నా దగ్గర ఏది లేదు. What is that missing? నా దగ్గర శాంతి లేదు. I don't have peace. ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి. This peace is with God. శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు. God is embodiment of peace. కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి. I pray to God. నా దగ్గర లేదు. లేని దాన్ని నేను కోరాలి. This peace is missing, therefore I should pray for it. దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు. Nobody can give. ఇది ఎవరి దగ్గర లేదు. No one. ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి. No one is in possession of this peace. కనుక నేను ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను. Therefore I pray to God to be peaceful. ఇంకా రెండవది ఏమిటి? What is the second thing? సుఖము. హ్యాపీనెస్. ఈ సుఖం ఎవరి దగ్గర లేదు. ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్. ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము. ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ. కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి. పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్ శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి. పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను. సో ఐ ప్రే టు బి బ్లెస్డ్. ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు. నో వన్ కెన్ గివ్. ఇది భగవంతుడే ఇవ్వాలి. ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ. ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి. God is the master of this. శాంతి ఆనందములను ప్రార్థించుతున్నానే కానీ నేను లౌకికమైన దాన్ని ప్రార్థించడం. Therefore I pray for peace and bliss, not for worldly possessions. అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంటోనీ. Antonio was such a sort of devotee. ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు. There are very few who know the divinity in full. మీకు అందరికీ తెలుసును. You all know well. త్యాగరాజు పరమ భక్తుడు రాములకు. No, త్యాగరాజు is an ardent devotee. ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు. ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్. కానీ ఒకనాడు వన్ డే పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు. రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్. ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు? హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్. వై షుడ్ ఐ లివ్? నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా? ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్?
విచారించాడు. నేను ఎప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను. ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ. కాబట్టి నాలో భక్తి ఉంది. సో దేర్ ఇస్ డివోషన్. రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు. అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్. దట్ వాస్ హిస్ డిసిషన్. నాలో భక్తి ఉంది. దేర్ ఇస్ డివోషన్. నీలోనే శక్తి లేదు. దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు. నీవు నన్ను కాపాడటం లేదన్నాడు. యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్ హి సెడ్. తర్వాత యోచించాడు. లేటర్ హి థాట్ చీచి నేను చాలా పొరపడుతున్నాను. What a shame it is. I am mistaken. రాముల్లో శక్తి లేదా? There is power in Rama. కాదు కాదు ఉన్నది. Yes, there is. నాలోనే భక్తి లేదు. There is no devotion in me. నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి. My devotion is wavering. నీలో శక్తి లేకపోతే రామ. Rama, if there is no power in you. కపివారది దాటున Will that monkey cross the bridge? కలికి రోటగట్ Is it possible to bind to the mortar? Lakshmi Devi valachuna. Will Lakshmi love you? Lakshmanundu kolachuna. Will Lakshmana serve you? Sukshma buddhi gala bharatudu. Chuchi chuchi brokuna. That is Aparama shakti yantu gopara. That intelligent Bharata, will he ever serve you? The power of Rama is so great. Nee shakti yanti cheppadaniki veelu kaadu Rama. Rama, it's not possible to estimate your power. If you have no power, will Lakshmi come and press your feet like that? Sukshma buddhi gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadapadiki nee padamulle gateni vaddistunnade. Will that Bharata serve you? Will he press your feet? Lakshmanudu elanti vaadu adisheshude. Lakshmana is adishesha himself. Atanu nirantaramu nidraharamulu maari ninnu sevistunnade. He has sacrificed his food and drink and is serving. Shakti lekapothe aa koti hanumantudu inta pedda lankanu కాల్చేశాడు ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు. హనుమాన్ హస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్. నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు? దట్ ఇస్ ఆల్ ది మిస్టర్ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్ ఒక్క నామములో మళ్ళీ ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు. సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ది నేమ్ ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్. రామ క్షమించు అని కోరాడు రామ. అండ్ దెన్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ ది ఫాదర్. ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతుంటాయి. When every devotee has got such a feeling and that the disbelief will follow like a shadow. భగవంతుని పూర్తి విశ్వసిస్తారు. They have full faith in God. కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. But certain times they act in a contradictory way. కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు. ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్. కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి. వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్. స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి. వీ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్. అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది. దెన్ ఓన్లీ వి కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ. ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా ప్రకటిస్తూ వచ్చాడు. ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ. ఎక్కడ చూసినా కృష్ణుడే. కృష్ణ ఇస్ ఎవ్రీవేర్. కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు. గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్. దైవములో కాదున్నది నథింగ్. దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి. యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోటీ. గంగా నది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి. ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో. కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు. యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్. నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటి జలమే వస్తుంది. ఇఫ్ యు క్యారీ విత్ యు ఎ స్మాల్ టంబ్లర్ యు విల్ హావ్ దట్ మచ్. పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది. ఇఫ్ యు టేక్ విత్ యు ఎ బిగ్ వెసల్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్ ఫుల్. ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి. దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్. దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల కేవలం వ్రతముల వల్ల ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు. డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మెర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్. ఇవన్నీ ధ్యానములు జపములు యోగములు తపములు ఇవన్నీ కూడాను గుడ్ వర్క్స్ మంచి పనులు. ద మెడిటేషన్ ద పెనెన్స్ ఇన్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్. ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది. యు డు గెట్ రిజల్ట్. కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు. బట్ దే హావ్ నథింగ్ టు డు విత్ ది స్పిరిట్. ఏది ఆధ్యాత్మికము? వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికము. ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్. దానిని వదిలిపెట్టి ఏ జపమో ఏ ధ్యానమో యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి. ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇఫ్ యు అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్ ఆత్మ ఒక్కటే సత్యమైనటువంటిది. ఆత్మ ఇస్ ఓన్లీ
one which Atin is perfect. సత్యనిత్యమైనటువంటి ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైనటువంటి ఫలితములు కూడా చిక్కుతాయి. సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ఇట్. కనుకని చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు. He's permanent without any birth and death. Adi madhyantarahitudu anadi vaadu. He has no beginning and end. He's eternal. Tanu chavaka puttaka champabadaka. He doesn't kill him. You cannot kill him. Sarvamandunu sachyai velayunandu. He stands as an eternal witness in all. అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు. హి స్టాండ్స్ ఎ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్. అది ఏ ఆత్మ? దట్ ఈస్ ఆత్మ. అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి. వి షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్. అట్టి దానిని విసర్జించి వి గివ్ అప్ దట్ క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంట్ కాలమును కూడా వ్యర్థము గావించుకుని అండ్ వీ వేస్ట్ టైం కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం. అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ. ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది. హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ. అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు. నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ. ఇప్పుడు చూడండి, భజనలు చేస్తున్నారు. నౌ యు సీ వి డు భజన్స్. భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు? వి చేంజ్ ట్యూన్స్. కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా? ఆర్ యు చేంజింగ్ యువర్ ఫీలింగ్? భావం మార్చినటువంటి భజన్ ఎందుకోసం? వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్? లోపల చూస్తే పశుత్వాలు, యానిమల్ ఫీలింగ్. లోపల చూస్తే మృగగుణాలు, ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్. లోపల చూస్తే దుష్టభావములు ఆర్ బ్యాడ్ థాట్స్. కానీ బయట చూస్తే నామస్మరణలు. బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్. కనుక నేను లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్ అయినా మారటం లేదు. ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వేస్. భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వీ చేంజ్ ద మనుషులు మారితే ప్రయోజనం లేదు. ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్. మనసులు మారాలి. ద మైండ్ షుడ్ చేంజ్. మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది. వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ కెన్ నో మాధవత్వ డివినిటీ. కనుకనే మనం భజనలు చేస్తున్నాము. So we do ఈ భజన అన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు. భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వీ గో బై ద ట్యూన్. ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరం చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది. వీ మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్. హృదయాన్ని మార్పు గావించాలి. ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి. దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్. దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావం చేత మనసును నింపుకోకూడదు. వీ షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్. భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి. వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్. ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ యు విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్. భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి. దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్. భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు. వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్. వరే, ఎంత మంది ఉన్నారు ఇక్కడ? సో మెనీ ఆర్ హియర్. ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు, థౌజండ్స్ ఆర్ హియర్. నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా? విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు. నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే. తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ? హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్ అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి. ఆల్ ఆర్ హియర్ టు లిసన్. కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి. సో యూ షుడ్ సింగ్, సో దట్ అందరి హృదయాన్ని ఊపాలి. యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ. అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి? ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్? ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము. ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్. ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో. ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్. కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి. సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్ సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు. ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్. అందరూ చేరి ఒక్క విధమైనటువంటి ఒక భావంతో కూడి పాడాలి. ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీల్. అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు. దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే. ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్ ఓన్. ఎవరి కోసం పాడావు నువ్వు? దెన్ వై ఆర్ యు కోసమే పాడావు? యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్. పది మంది కోసం కాదు ఇది. నాట్ ఫర్ ద పబ్లిక్. కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడా అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి. బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేజన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్. కనుకనే ప్రతి
సత్కర్మలు ఎందుకు ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది. దట్ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్. అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క విధి లేనప్పుడు పాడి ప్రయోజనం ఏమి? వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్ ప్రయోజనం ఏమిటి? సూచి ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి? అన్నింటి ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి. దట్ఫర్ వి షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్. భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్. కబీర్ దాస్ చెప్పాడు. కబీర్ దాస్ సెడ్, రామా రామా, నేను ధ్యానం చేయలేను. ఐ కాంట్ మెడిటేట్. నేను జపము చేయలేను. ఐ కాంట్ డూ జప. యోగము ఆచరించలేను. ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ. కానీ దీంతో నిన్ను నేను పట్టలేను. సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్. కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి. బట్ వన్ ఐ హావ్. ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను. విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ. ఏమిటి ఆ సూత్రము? వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్? అది నా ప్రేమ సూత్రము. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను. ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్. ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు. గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ. ప్రేమకే భగవంతుడు వశం అవుతాడు. గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్. కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే? వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్? ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్? ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్? అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము. లవ్ ఇస్ లైఫ్. కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి. దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ లవ్ విచ్ ఇస్ అవర్ లైఫ్. అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు. సో గోపిక సెడ్, ఓ కృష్ణ, ఓ కృష్ణ, నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది. మై హార్ట్ హాస్ బికమ్ ఎ బ్యారన్ ల్యాండ్. ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానము చేయగది కృష్ణ గానము చేయగది. ప్రేమ రహిత మరుభూములలో our hearts have become barren lands. ప్రేమాంకురములు పెంపొంద for the seeds of love to germinate. ప్రేమావేశముతో with all the enthusiasm ప్రేమ సుధా వర్షము వర్షింపగా with the rain of love. ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. As a rivers of love flow continuously, O Krishna, lay on Murali. మా హృదయాన్ని కరిగింపజేసేటువంటి గానం పాడాలి. We should sing as to make our మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు. అవర్ హార్ట్స్ ఆర్ సో టఫ్ అండ్ హార్డ్, వీ షుడ్ నాట్ సింగ్ టు మేక్ ఇట్ టఫర్. అందువల్లనే రాధ చెప్పింది, పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొల్లుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా. పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొల్లుకునటుల. కృష్ణ సింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆల్ ద వర్డ్స్ ఫ్లో విత్ ఫుల్ ఆఫ్ నెక్టర్. మాటలాడు మాముకుంద మనసు తీరగా. ఓ లార్డ్ కృష్ణ, టాక్ టు అస్ సో స్వీట్లీ సో దట్ అవర్ హార్ట్ వుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్. వేదసారమంత దేసి కలెక్టింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేద. నాద బ్రహ్మముగను మార్చి ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు సౌండ్. వేణువందు తిరుగమోసి ఫీలింగ్ ది హోల్ మురళి ది గాన రూపముగను మార్చి అండ్ చేంజింగ్ ఇన్ టు ది ఫార్మ్ ఆఫ్ యూ. పాట పాడు మా కృష్ణ. ఓ కృష్ణ సింగ్ ఫర్ అస్. నీ యొక్క వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ. ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూ అవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్. ఏది మురళి? వాట్ ఈస్ దట్ మురళి? మురళికి ఎన్ని రంధ్రములు? హౌ మెనీ ఓపెనింగ్స్? నవరంధ్రములు. నవరంధ్రము. ఇట్ హస్ గాట్ 9 ఓపెనింగ్స్. మన దేహమే మురళి. అవర్ వెరీ బాడీ ఇస్ ఇది నవరంధ్రములతో కూడినటువంటిది. ఇట్ హస్ గాట్ 9 పోర్ట్స్ ఓపెనింగ్స్. అయితే దెన్ ఈ వేణువునందు మధ్యలో ఏ మాత్రం కూడా ఏది అడ్డు రాకూడదు. బట్ దిస్ ఫ్లూట్ ఇట్ ఇస్ నో ఆబ్స్టకల్ దేర్ ఇన్ సైడ్. ఇది ఏ మాత్రం ఏ పదార్థం అడ్డు వచ్చినా ఇది సుస్వరంగా ఉంటుండదు. దేర్ ఇస్ నో మ్యాటర్ ఇన్ సైడ్ ఎ ఫ్లూట్. కనుక నా యొక్క దేహం అనేటువంటి మురళి లోపల ఏ వాంఛలు అనేటువంటివి అడ్డు లేకుండా దీన్ని నువ్వు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది. ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్. కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు. గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దేర్ హార్ట్స్. కానీ కలి ప్రభావము చేత
నేడు కూడా అనేక మంది భక్తి శ్రద్ధలు కలిగిన వారు కలరు. Though in spite of the effects of ప్రపంచాలన్నీ కూడాను దివ్యమైన భావంతో రూపొందాలి. The devotion and sincerity should be divine totally. ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి. బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్. రెండవ దినమే ఈ భావాలు మారుగైపోతాయి. ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్. ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే. ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్ మ్యాటర్. ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే. ఎవ్రీ డే ఇస్ సీక్రెట్. క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది. మూమెంట్ టు మూమెంట్ దే ఆర్ సీక్రెట్. అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి. విత్ ద సీక్రెట్ థాట్స్ we can lead a sacred life. దైవం సర్వత్రా ఉంటున్నాడు. God is all pervasive. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతేష్టతి. God is present all over, all heads. ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది. And you find God everywhere. భగవంతుడు లేని స్థానం లేదు. There is no place where he is. నీవు దానిని చూడటం లేదు. But yet you are not finding. ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషులు చూస్తున్నాను. You see that you watch a man there. ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. But the man in front has got in him. నీవు రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనుషులో ఉన్నటువంటి మాధవుడిని చూడటం లేదు కదా. You see the form of the man in front but you don't see the feeling. ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు? Without the divinity how do you find the man existing? నీ చుట్టూ గాలి ఉంటుండాలి. There's air around you. కానీ నీ కంటికి కనిపించదు. But you don't see that. నీ చేతికి చిక్కదు. You can't catch. కానీ గాలి లేదంటావా? But can you deny? గాలి లేకపోతే నీ ఎట్లా ఉండగలిగావు? Without air how do you live? గాలి ఉంది. There is. నీకు కనిపించదు. You don't see. నీ చేతికి చిక్కదు. You can't catch. అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు. Likewise God is around you. కంటికి కనిపించదు. You don't see him. చేతికి చిక్కడు. You can't catch. ఎప్పుడు నీకు దక్కుతాడు? When you let him. నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు. And once your pure heart God will step in. కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. So we should develop sacred heart. ఏది పవిత్రమైనది? What is that sacred? అందరి యందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి. The feeling of oneness that God is present in all, that is the real. ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి. Whomsoever you accuse, ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి. Whomsoever you love, it amounts to love of God. ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు. This is real piousness. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. To protect the pious people. సాధువులు అంటే ఏమిటి? కాషాయ వస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు? డూ యూ థింక్ ఎ పైస్ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ఆకర్ రోబ్? అతని కాదు సాధువు. నో, సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు. ద వన్ విత్ పైస్ క్వాలిటీ ఇస్ పైస్ మ్యాన్. సాధువు పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు. ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు. గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు. హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ. కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి. వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్. అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము. దట్ ఇస్ ది ట్రూ థింగ్. మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి. ఆల్ అవర్ యాక్టివిటీస్ టేక్ అస్ నియర్ గాడ్. ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చెడులో ప్రవేశించము. When once we know the truth, we'll never resort to bad activity. కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు. కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్. కృష్ణ అంటే ఏమి అర్థం? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ? దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి. ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్. కృషితి ఇది కృష్ణ అన్నాడు. ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ. కృషి అంటే ఏమిటి? వాట్ ఇస్ కృషి? భూములు దున్ని దుక్కు చేయటమే కృషి. దట్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి. అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము. ద హార్ట్ ఇస్ ద ఫీల్డ్. ఈ హృదయం అనేటువంటి క్షేత్రము లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి. ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హ్యాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ. అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి. దర్ ఆర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్. ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి. ఆల్ ది బుషెస్ మస్ట్ బి కడుపులు చేయాలి. అండ్ దే మస్ట్ బి ప్రేమతో నింపాలి. ఫిల్డ్ విత్ లవ్. ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి. అండ్ వి షుడ్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్. కృషితి ఇతి కృష్ణ. దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి. తర్వాత కర్షతి ఇతి కృష్ణ. సెకండ్ కర్షతి ఇతి కృష్ణ. కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు. కృష్ణ ఇస్ ద వన్ హూ అట్రాక్ట్. మాటలతో, పాటలతో, ఆటలతో, అన్ని రకములుగా కూడాను సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు. కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్, బై హిస్ ప్లే, బై హిస్ మ్యూజిక్. కనుకని ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి. దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవన్. అందరూ కృష్ణ స్వరూపులే. సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ. ఇంకా కుష్టీతి కృష్ణ. నెక్స్ట్ కుష్టీతి కృష్ణ అనగా ఆనందమే మనం కోరుతున్నాము. వి వాంట్ టు బి బ్లిస్ఫుల్. నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము. వి వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్. కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు. గాడ్ ఈస్ ఇన్ యూ. దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు. గాడ్ వాంట్స్ యు టు బి. ఈ ఆనందమే నీవై ఉంటున్నావు. అండ్ యువర్ ఎంబాడీమెంట్. నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు. యట్ యు డు నాట్ నో దాట్. కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు. యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్. ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే. యు మే గో ఎనీవేర్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ. ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా? ఇఫ్ యు
meet your friends, if you find them happy, you don't ask why are you happy, why don't you cry? ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు. ఇఫ్ ఎనీవన్ క్రైస్, ఎవ్రీబడీ వుడ్ అసెంబుల్, గ్యాదర్ అరౌండ్ హిమ్ అండ్ ఆస్క్. అనగా ఏడుపు వాణి సహజం కాదు. క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ. కనుక అందరు గుంపుగా చేరి వాణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్. ఆనందం వాణి సహజమే. బ్లెస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ. కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరూ ప్రశ్నించరు. ఇవన్ ఈస్ హ్యాపీ, నోబడీ విల్ క్వశ్చన్ వై యు ఆర్. నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజము. So we should be happy continuously. That's our natural quality. ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మ స్వరూపుడు నీవై ఉన్నావు. Why should you happy? You are to be happy. So be happy always. ఎప్పుడు చూసినా గానీ ఆనందంగా ఉంటుండు. You should be happy always. ఏ మాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు. Never be worried at any point of time. విచారపడేటప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవంతం అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో. ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్, గాడ్ విల్ నెవర్ బి వరీడ్, సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ. చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు. When you go on get feeling sad, do you think you should ఆ భగవంతుని అంశమే నేను, and the spark of God, ఈ చింత ఉండకూడదు. సో థాట్ యాంగ్జైటీ షుడ్ నాట్ బి, ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది. When you entertain such sacred thoughts, you will be blissful. ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు. వి షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్, రీచ్ ద గోల్, నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల. భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్, బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్. ఏం ప్రయోజనం వచ్చింది? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్? కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో. ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్, ఏ పని చేసినా వాట్ ఎవర్ మే బి డన్, అంతా భగవత్ కార్యంగానే భావించు. ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు. ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్. నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ. నథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్, అంతా తనది. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఈ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్లా మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది. జస్ట్ యాజ్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్, నీవి కాదే, బికాస్ దే డోంట్ బిలాంగ్ టు యూ. నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు. యు ఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్, యాజ్ అ విట్నెస్. అంతేకాని ఇవంతా నీవి కాదు. దే డోంట్ బిలాంగ్. నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు. యు ఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్ యు కమ్. పోయే సమయంలో తీసుకుని పోవు. అండ్ యు కెనాట్ టేక్ దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ. గాడ్ హస్ బ్రాట్ దెమ్ ఇన్ ద మిడిల్. బాధ్యతని ఇచ్చాడు. నీ పని చేసుకోమని చెప్పాడు. యు వాంటెడ్ టు డు యువర్ డ్యూటీ. సక్రమంగా చేయవలసింది. అండ్ యు హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ. అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి. వెట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ. ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము. When once we have that feeling, we can experience the true divinity. ప్రేమ స్వరూపులారా, embodiments of love. భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు. God is love. భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు. There's nothing more that God gives you. కలుగని గోపికలు కూడా చెప్పారు. Gopikas also said. ఏ హృదయమును సగితివో ఈశమాకు. Oh God, that heart you have given us. Magidi danine arpintu mahitamurti. We offer the same heart back to you, oh God. Paraga veremi dettu nee paada archanakunu. What else can I bring and offer you? Anjalintu andukovayya neevu. All my namaskar, salutations, kindly. Edichava ade neeku istunnanu. I give you the same thing you have given me. Nen techukunadi emi ledu. I have not brought anything. Anta neevichindi. Everything is. Neevichindi neeku istunnanu. I'm just giving you that what you have given me earlier. Ee pavitramaina భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము. దట్ సీక్రెట్ థాట్ ఈస్ ద ట్రూ ఆఫరింగ్. భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు. నెవర్ థింక్ దట్ యు హావ్ గివెన్ సో మచ్ టు గాడ్. ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను. ఐ ఫెడ్ 500 పీపుల్. 500 మందికి చీరలు ఇచ్చాను. ఐ డిస్ట్రిబ్యూట్ సారీస్ 500 మందికి పంచలు ఇచ్చాను. ఐ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ టు 500. ఈ ఇంతంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో, కానీ భగవంతునికి చెప్పొద్దు. ఆల్ దిస్ నీడ్ టు బి స్టేటెడ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్. గాడ్ చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి. యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్, ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్. ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది. విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్, ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇట్స్ ఎనఫ్. ప్రేమతో ఇవ్వాలి, ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ. యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు. Without love, whatever you may do, it's all హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి. You should do it wholeheartedly. ఇది నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము. This is the true offering to God. ఎందుకనగా నీవు కూడా నువ్వు ప్రేమ స్వరూపుడు కావాలి. You should also become the embodiment of love. బ్రహ్మైవ భవతి. It's all known of the Brahman. ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు. As you think, so you become.
డార్విన్ అట్నే అయ్యాడు. డార్విన్ బికేమ్ లైక్ దాట్. ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు. సో ఆల్సో ప్రహ్లాద. నారదుడు అట్నే అయ్యాడు. సో ఆల్సో నారద. వాల్మీకి ఆ విధంగానే మారాడు. ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు. కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్. మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో, ఏ రూపం నీకు ఇష్టమో, ఆ రూపనామంలో నీ యొక్క జీవితం అంకితం గావించాలి. డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్. వదలనక్కర్లేదు. మామనుస్మరయుజ్జచ. యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు. కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున్ టు థింక్. ఆఫీస్ కు వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో. గో టు ద ఆఫీస్ అండ్ డు ద ఆఫీస్. ఇది భగవత్ కార్యమే అని భావించుకో. టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్. ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్. ఏ పనులు తెచ్చుకోలేదు. ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్. తీసుకుని పోవటం లేదు. నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్. ఇచ్చింది నీకే. ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్. ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి. వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్. ఈ విశాల భావం లేకుండా ఈనాడు without that broad mindedness సంకుచితమైన భావం చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం. వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్. కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు. వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్. సంకల్పములు ఎప్పుడు కూడా పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి. థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్. అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం. దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ. నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా నువ్వు క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను. ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విదిన్, హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్? పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా? ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్? కనుక నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి. దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్, కనుక నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు. దేర్ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్. అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి. దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే. దుష్ట గుణములు, దుష్ట భావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు. ది వికెట్ సెంటిమెంట్స్, ది వికెట్ ఫీలింగ్స్, వికెట్ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి. ఈవెన్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్. ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్. ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం. వాట్ ద డోర్స్ దేర్. ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం? వై ద డోర్స్ ఆర్. మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విడిచడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం. ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో అండ్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్. ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా? ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్. లేదు, వాటిని తరం కొట్టేస్తావు. యూ హావ్ టు డ్రైవ్ దెమ్. అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అన్నింటి వస్తే తరం కొట్టాలి దాన్ని. లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దమ్ అవుట్ ఇమీడియట్లీ. ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి. ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రైవ్ దమ్ అవుట్, పుష్ దమ్ అవుట్. మంచి భావం వస్తే వెల్కమ్ చేయాలి. వెల్కమ్ గుడ్ థాట్. అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు. దే ఆర్ ది గుడ్ యాక్టివిటీస్ టు బి అండర్టేకెన్ బై ఆల్ ద సెన్సెస్. మానవత్వంలో ఉండేటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. మైటీ డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ఇన్ by anyone of us. జీవితం బ్రతకాలి. Yes, we have to live. జీవితాన్ని పోషించుకోవాలి. కాని మానవుడు అంటే ఏమిటి? We have to keep our life. మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు. మానవ, the word means the one with faith. ఏం విశ్వాసం కావాలి? What sort of faith? ఒక చిన్న ఉదాహరణ చూడండి. A small example. చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు. You have got a very good safari suit. కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు? హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్? తిరిగి వెళ్ళి ఒక చాకల వాడికి వేయాలి. దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్ మై. చాకల వాడికి వేస్తున్నావు. యూ గివ్ ఇట్ టు హిమ్. నిజంగా చాకల వాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకల వాడికి ఇస్తావా? యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబి ఆర్ ద వాష్మన్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్. నీ తల పెరిగింది. Yes, the hair. నీ కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్. నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు. ఫర్ ది హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్. వాడు కత్తిరించుకుంటాడు, నీ తలపైన పెడతాడు. యాజ్ హి కట్స్ ద హెయిర్, నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు. యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్. ఇంత బంగారు తీసుకుని పోతున్నావు. యూ టేక్ సమ్ గోల్డ్. కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు. గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ చేంజ్. ఇంకా వాడిపైన నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా? యు నో ఫెయిత్ వుడ్ యు ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్. మార్కెట్కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు. యూ గో టు ద మార్కెట్ టు బై. మార్కెట్కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ మార్కెట్కి వస్తావా? ఇఫ్ యు హావ్ నో ఫెయిత్
that you return safe after buying what you really want. You have faith in all these, but you have no faith in God. దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు? You have strong faith that God will certainly protect you. ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు. You believe the washerman, you believe a barber, you believe, but you don't believe God. ఇది ఏ మానవుని యందు బలహీనత. He's a weakness in humanity. దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. Where is God? He's in you. అనగా నిన్ను నీవు నమ్మటం లేదు. It means you have no faith in yourself. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు? If you have no faith in yourself, you cannot believe anyone. కొరకనే మొట్టమొదట నిన్ను నీవు నమ్ము. First have faith in yourself, faith in God. This is the secret of greatness. Faith in yourself, faith in God. This is the secret of greatness. అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము. That's real greatness. నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులని ఎట్లా నమ్మగలవు? If you have no faith in yourself, how do you have faith in others? మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే. First we must have faith in God. మిగతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. Doesn't matter if we don't have faith in others. నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే. Now the only one whom we have to believe. మందువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు. Relations would come up to the main door into the to the burial ground. బంధమంటి నిన్నబాయని ఆపద్ బంధువు భగవన్ నామమేర. Only God's name will follow you here and here. ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడేది దైవం ఒక్కడే. Only God who protects you because he's in you, with you, around you, above you. బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు. There are no relations at all in the true sense. ఉన్నంత వరకు పెరక తింటారు. So long you have got money, they will కాని దైవం అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు. But God is always with you. కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే? ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ. కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చావు. ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్. ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్తు లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు. దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్. కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి. ఎట్ టైమ్స్ వి డు ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు. సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో. రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో. యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం. పరమ భక్తుడు అతను. ఇస్ ఎన్ ఆర్డెంటి వోట్ ఇంటెన్. కానీ అతను రాముల యొక్క దేవాలయానికి రాములకు నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు. హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్. దానివల్ల తానిషా అతను జైల్లో పెట్టాడు. సో తానిషా హాస్ ఇంప్రిజన్డ్ హిమ్. కూర్చున్నాడు ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం. దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్. నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే. వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ. నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను. ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ. సీతారాముల చుళ్ళకంతా కూడా నగలు చేయించాను. ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారాముల. ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను. రామ హూ ఇస్ ఎక్స్పోజ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్? నో నో. ఇది ఏ మాత్రమూ తప్పు కాదు. ఇస్ నో మిస్టేక్ ఎట్ ఆల్. నీ కోసమే చేశాను రామ. ఫర్ యు ఓన్లీ రామ. చెప్పాడు. హి సెడ్ సో. సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర, ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు. ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాలు. కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే. ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు. ఐ స్పెండ్ 10,000 వరహాలు ఫర్ దాట్ రామచంద్ర. రామచంద్ర, అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము? You are there with all this tile and the jewels. Whose property is that? కోపం వచ్చింది. ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు. యు ఆర్ జస్ట్ షైనింగ్ విత్ ఆల్ ద జ్యూవెల్స్. హూస్ ప్రాపర్టీ? హూస్ ఫాదర్స్ ప్రాపర్టీ? తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు. ఇమ్మీడియట్లీ రామదాస్ ఫెల్ సో సాడ్. అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టి తినయ్యా. రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్. I could not bear this suffering, therefore I said so. ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి. I could not bear this suffering, therefore నా తప్పు క్షమించమని కోరాడు. Please pardon me. అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి. We do have emotions. అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. They come and go like passing clouds. ఏది కూడా నువ్వు పర్మనెంట్ గా ఉండదు. నథింగ్ ఇస్ పర్మనెంట్. ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కొక్క సమయంలో ద్వేషం కూడా వస్తుంది. Though we love God intensely, sometimes we hate him also. జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు. జయ విజయ హూ ఆర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్ వాంటెడ్ టు పార్ట్ ఆఫ్ గాడ్. వారు రాక్షసులే పుట్టారు. బికాజ్ ఆఫ్ ద కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
కానీ నారాయణను ప్రార్థించారు. అదే ప్రశ్న, నారాయణ నారాయణ నిన్ను వదిలి మేము ఒక క్షణమైనా ఉండలేము. నారాయణ, వి కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్. కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు. సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్. నాయన, మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు. హి సెడ్, యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్. వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు. దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్. నిన్న ఆ దూషణలకు మీరు పోకండి. బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే. వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు. సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ ఫార్. దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు. This hatred will never help you. భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు. బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ. కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు. కంస హేటెడ్ కృష్ణ. కట్టగడపటికి ఏమైపోయింది? వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ? ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు. ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్. ఒక శిశుపాలుడు, శిశుపాల నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు. క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ. ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధములుగా విమర్శించాడు. ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్ హిమ్. కట్టగడప్పటికీ ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది. విత్ దట్ వీలర్ చక్ర వెన్ హి వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము. రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout. ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది. దట్ బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు. వాట్ ఎవర్ మే బి ద వే, అయితే దూషణతో మాత్రం మంచిది కాదు. ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రిటిసైజ్. ప్రేమతో పూజించండి. అవుట్ ఆఫ్ లవ్, దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి. థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్. ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు. టు టీచ్, టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ద సాంక్టిటీ ఆఫ్ గాడ్ ఇన్కార్నేట్ అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి. గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు us. చూడండి, పూలు, సూది, దారం ఉంది. హియర్ వి హావ్ దిస్ ఫ్లవర్, ద థ్రెడ్ అండ్ ద నీడిల్. కానీ పుష్పమాల తానగున, can that be a garland? కూర్చేవాడు ఒక ఉండాలి కదా. దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్. సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి. దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్. కానీ సొమ్ములు నిర్మాణమగున, బట్ కెన్ యు హావ్ జ్యూవెల్. చేసేవాడు ఒక ఉండాలి కదా. దట్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్. ప్రణతి నూనె ఒత్తి గలదు, దీపపు వెలుగు కలుగునా. దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, డు యు గెట్ ద లైట్? అనే ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా. బట్ దేర్ షుడ్ బి వన్. అదే రీతిగా ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి. ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ. బుద్ధి గలదు, విద్య గలదు, కానీ విద్యాధికారిత అనగున. దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యు బి ఎడ్యుకేటెడ్? కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా. బట్ దేర్ షుడ్ బి టీచర్. అదే విధంగానే లైక్ వైస్ దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి. గాడ్ హాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్. ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి. యూ హావ్ టు నో దిస్ ట్రూత్. ఎందుకు అవతారం వచ్చింది అంటే, వై ఇన్కార్నేట్? తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు. ఇట్స్ నాట్ ద పర్పస్ లెస్. ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది. ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులు జంతువు నాం నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది. హ్యూమన్ బర్త్ ఇస్ రేర్. ఈ మానవత్వాన్ని స్వార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది. గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్. కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి. ది సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ us అవర్ రెస్పాన్సిబిలిటీస్. పశువులు ఎట్లా ఉంటాయో తెలుసినా, యు నో హౌ కౌస్ ఆర్, పంటను చూసేదానికే ముందు దాంట్లో పడిపోతాయి. దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్. బాగా త్వరగా తినేసేస్తాయి. దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్. తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటుంది. కౌస్ యాస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్. ఇలాంటి అవకాశములు చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి. So on these sacred occasions we have to swallow all the good things that are taught to us. తర్వాత మీ స్వస్థానములు పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి. By time we go back to our places we should recall, remind ourselves. అదియే ఈ యొక్క బోధనలంతా. That is the teaching.
నాయనా మీరు వింటున్నారు విన్నటువంటి మర్చిపోకండి. యు హావ్ బీన్ లిసనింగ్ బట్ నెవర్ ఫర్గెట్ వాట్ యు లిసన్. మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి. ద మూమెంట్ యు గో బ్యాక్ రికాల్ ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి. అండ్ దెన్ ప్రాక్టీస్. ఈ ఆచరణ చాలా అత్యవసరము. ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. విన్నంత మాత్రం చాలదు. ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్. తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది. అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్. కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే. సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్. ఏది చేసినా దైవ కార్యమే. వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్. కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి. వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ థ్రూఅవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. Krishna Jai Krishna 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 Jai. Krishna Jai.